వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు మనం రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రివ్యూలో ఫస్ట్ టాపిక్ ఫిలిం రివ్యూ గురించి చూద్దాం. అసలు ఫిలిం రివ్యూ ఎలా చేస్తాం, ఏంటనేటువంటిదే ఇందులో చూస్తాం. జనరల్గా రివ్యూ అంటేనే మనకు అర్థమవుతుంది, మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఒక మూవీ చూసిన తర్వాత మన దోస్త్ వచ్చి మనకు చెప్పేస్తాడు, అరే ఫిలిం ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి. ఓకే, ఇదే రివ్యూ అనమాట. అయితే ఇక్కడ రివ్యూ అనేది మనం టూ టైప్స్గా చేస్తాం. ఒకటి ఫిలిం రివ్యూ, ఇంకొకటి ఫిలిం అనాలిసిస్. ఫిలిం రివ్యూ అంటే జనరల్గా జర్నలిస్టులు పేపర్లో రాస్తారు కదా, ఇవన్నీ కూడా ఫిలిం రివ్యూ కిందకే వస్తాయి. అంటే సింపుల్గా సామాన్య జనాలకు అర్థమయ్యేటువంటి ఈ విధంగా అవ్వాలి రాస్తారు. అలాగే ఫిలిం అనాలిసిస్ అంటే ఫిలిం అనాలిసిస్లో అన్ని విషయాలు కూడా ఎక్స్పర్ట్స్ చేస్తారు, అంటే స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా కంప్లీట్గా ప్రతి అంశం గురించి ఇందులో క్లియర్గా డిస్కస్ చేస్తారు. ప్రతి విషయాన్ని విడదీసి క్లియర్గా ఏంటి, ఎలా వచ్చింది, మ్యూజిక్ ఎలా ఉంది, తర్వాత కొరియోగ్రఫీ ఎలా ఉంది, ఫిలిం సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. దీన్ని ఫిలిం అనాలిసిస్ అంటారు. అయితే జనరల్గా మనకి ఇక్కడ అవసరమైనటువంటిది ఏంటి అంటే ఫిలిం రివ్యూ మాత్రమే. ఓకే, ఫిలిం రివ్యూ రాయడానికి ఎటువంటి విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని రాయాలి అనేటువంటిదే ఈ టాపిక్. ఓకే, లెట్ అస్ స్టార్ట్ దిస్. ఓకే, రివ్యూ అంటే ఏంటి ఫస్ట్ దాని గురించి చూద్దాం. రివ్యూ ఇక్కడ ఏం లేదు, ఇట్ ఈస్ అ షార్ట్ అసెస్మెంట్ అనమాట. అంటే మనం చూసినటువంటి మూవీ ఏ విధంగా ఉంది, దాంట్లో ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏంటి అనేది ఒక షార్ట్గా ఒక అసెస్మెంట్ చేసి ఒక సమ్మరీ చేసి చెప్తాం కదా, దాన్ని మనం రివ్యూ అంటారు. అయితే ఈ రివ్యూలో గుడ్ చెప్పొచ్చు, బ్యాడ్ చెప్పొచ్చు, పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా చెప్పొచ్చు ఇందులో. ఎందుకంటే రివ్యూ అనేటువంటిది చూసినటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది, తను రిసీవ్ చేసుకున్నటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రివ్యూలో మనం ఏం చెప్తామంటే సమ్మరైజ్ చేస్తాం, అండ్ కొన్నిసార్లు ఈవాల్యుయేషన్ ఇస్తాం, అనాలిసిస్ ఇస్తాం, అలాగే డిస్క్రిప్షన్ కూడా ఇస్తాం. అంటే ఎలా డిస్క్రైబ్ చేస్తాం అనమాట, అంటే మూవీ ఎలా ఉంది, ఎలా వచ్చింది, ఏంటి అనేటువంటిది, ఈ విషయాలు ఇందులో మనం క్లియర్గా డిస్క్రిప్షన్ రూపంలో కూడా ఇస్తాం. ఓకే, ఇది ఫిలిం రివ్యూ గురించి. అయితే ఇప్పుడు ఫిలిం రివ్యూ గురించి మీరు ఎస్సే రాసేటప్పుడు ఏంటంటే ఏ విషయాలు ఏ విధంగా చెప్పాలి ఏంటనేది నేను చెప్తాను. అసలు రివ్యూ చేయడానికి ముందు మనం ఏదైతే మూవీ చూస్తామో దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఏంటనేటువంటిది కొన్ని స్టెప్స్లో చెప్తాను. అలాగే మనం దాన్ని అర్థం చేసుకోవాలి, ఆ విధంగానే రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మీకు లాంగ్ క్వశ్చన్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా లెంతీగా మంచిగా స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, లెట్ అస్ స్టార్ట్ దట్. ఇక్కడ చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ఇందులో ఫస్ట్ ప్లాట్ ఏంటి, సబ్ ప్లాట్ ఏంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. అందులో కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను. ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. ప్లాట్, సబ్ ప్లాట్, క్యారెక్టర్స్, నరేషన్, డిరెక్షన్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, లిరిక్స్, ప్లేబ్యాక్, సెట్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్ అండ్ సో ఆన్. జానరా ఆఫ్ ఫిలిం, ట్రాజెడీ, కామెడీ, హర్రర్, మెలోడ్రామా, ఫ్యాంటసీ, మ్యూజికల్ మిథాలజీ అండ్ రామ్ కామ్ అండ్ ఎక్సెట్రా. సో ఇలాంటివన్నీ ఏది ఏ టైప్ సంబంధించిన ఏంటివన్నటువంటిది మనం ఒకసారి చూడాలి ఇందులో. ఓకే, ఆ తర్వాత ఇక రైటింగ్ ప్రాసెస్కి చూస్తే మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, 4, 5 ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అండర్స్టాండింగ్ ద జానరా. ఫస్ట్ అది ఏంటి, ఎటువంటి జానరా అంటే ఇక్కడ కామెడీ కావచ్చు, ట్రాజెడీ కావచ్చు, ట్రాజిక్ కామెడీ కావచ్చు. ఓకే, కొన్ని విషాదమైనటువంటి చిత్రాలు ఉంటాయి, కొన్ని హర్రర్ చిత్రాలు ఉంటాయి. ఇవి ఏ జానరా అంటే ఏ రకానికి చెందినటువంటిది అని చెప్పేసి ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ రివ్యూ. అసలు నువ్వు ఎందుకు రివ్యూ చేయదలుచుకుంటున్నావు, ఆ విషయం కూడా చెప్పాలి. అసలు ఈ రివ్యూ చేయడానికి కారణం కూడా చెప్పాలి ఇందులో, సెకండ్ థింగ్. ఇది థర్డ్ ఏంటంటే అండర్స్టాండింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫిలిం రివ్యూ. ఇక స్ట్రక్చర్ ఆఫ్ ఫిలిం రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూడాలి. అంటే అందులో క్యారెక్టర్స్, తర్వాత వాటి యొక్క సెట్టింగ్ ఏ విధంగా ఉంది ఏంటి, అది ఇక్కడ చూడాలి. ఆ తర్వాత అండర్స్టాండ్ టార్గెట్ రీడర్. ఇక్కడ ఎవరికి ఈ రివ్యూ అవసరం ఉంటుంది, ఎవరికి ఈ రివ్యూ మీరు అందచేయాలనుకుంటున్నారు, వాళ్ళని టార్గెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ మూవీస్ ఉన్నాయి, ఓల్డ్ మూవీస్ రివ్యూ చేస్తే ఇప్పుడు ఎవరికి అవసరం వస్తుంది అంటే ఇప్పుడు 40 to 60, 70 ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు ఆ రివ్యూ అవసరం వస్తుంది. దాంతోపాటు ఇంకెవరికి అవసరం వస్తుంది అంటే స్కాలర్స్కి, ఎవరైతే ఫిలిం మేకింగ్ మీద స్టడీస్ చేస్తున్నారో వాళ్లకు ఆ రివ్యూ అవసరం వస్తుంది. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి మోడర్న్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా వచ్చినటువంటి 2020లో వచ్చినటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో, వాటి మీద రివ్యూ చేస్తే అది ఎక్కువగా టీనేజర్కి సంబంధించి అది యూస్ఫుల్ అవుతాయన్నమాట. కాబట్టి ఎవరికి ఈ రివ్యూ అవసరం ఉంది ఏంటనేది దాంట్లో ఆలోచించి వాడిని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. అండర్స్టాండ్ ద మీడియం. తర్వాత ఇక్కడ భాష అని మాత్రమే కాదు, మీడియం అంటే ఇక్కడ త్రూ అనమాట. అంటే మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చేస్తున్నారా, లేకపోతే మిగతా ప్రెస్ అంటే న్యూస్ పేపర్స్ కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, వేటిలో మీరు చేస్తున్నారనేటువంటిది కూడా ముఖ్యం. ఓకే, ఈ 5 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఫిలింని రివ్యూ చేయడానికి ముందు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫిలిం రివ్యూ రావాలి. ఫిలిం రివ్యూ రాసేటప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి ఏంటనేది చెప్తాను ఇక్కడ, చాలా ఈజీగా చెప్తాను.
ఓకే, ఫస్ట్ది ఏంటంటే మనం ఫస్ట్ పారాగ్రాఫ్, మనకు త్రీ పార్ట్స్ ఉంటాయి ఇందులో. త్రీ పార్ట్స్లో మనం ఫస్ట్ పార్ట్లో రాయాల్సినటువంటి విషయం ఏంటంటే ఇంట్రొడక్షన్. ఈ ఇంట్రొడక్షన్లో ఏం రాస్తాము చూద్దాం. ఓకే, ఈ రివ్యూలో ఫస్ట్ ఇంట్రొడక్షన్ దాంట్లో రివ్యూలో ఏం చెప్తామంటే ఓవరాల్గా మూవీ మొత్తం ఎలా ఉంది ఏంటనేటువంటిది ఒక బ్రీఫ్గా చెప్పేస్తాం కంప్లీట్గా. ఓకేనా, ఇందులో క్యారెక్టర్స్ వాటి గురించి తర్వాత సెక్షన్లో చెప్తాం. ఇందులో మాత్రం మూవీ స్టోరీ ఏంటి, ప్లాట్ ఏంటి, సబ్ప్లాట్ ఏంటి, వీటన్నింటి గురించి ఓవరాల్గా మొత్తం ఒక అసెస్మెంట్ ఇస్తాం ఫస్ట్ పారాగ్రాఫ్లో. దీన్ని మనం లీడింగ్ ప్యాసేజ్ అని కూడా అంటారు. ఆ తర్వాత అనాలిసిస్ రాస్తాం. ఈ అనాలిసిస్లో మనం ఏం రాస్తామంటే కంప్లీట్గా మూవీ గురించి ప్రతి పార్ట్ గురించి మనం ఇందులో అనాలిసిస్ చేసి రాస్తాం. అంటే క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, క్యారెక్టర్ ఎంట్రీ ఏ విధంగా ఉంది, డైలాగ్ ఎలా ఉన్నాయి, డైలాగ్ డెలివరీస్ ఎలా ఉన్నాయి, మ్యూజిక్ ఎలా ఉంది, ఆ పాటలో లిరిక్స్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత సెట్టింగ్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, ఇవన్నీ విషయాలు మనం ఇక్కడ చెప్తాం అన్నమాట. అంటే ఫస్ట్ చూడండి ఇంట్రడక్షన్, తర్వాత అనాలిసిస్. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇంట్రడక్షన్లో మాత్రం ఓన్లీ ఓవరాల్గా మూవీ ఎలా ఉంది ఏంటనేటువంటిది రాస్తాం. కానీ అనాలిసిస్ అంటే సెకండ్ ప్యాసేజ్లో ఏంటంటే మనం కంప్లీట్గా క్యారెక్టర్స్ గురించి, ప్రతి అణువు గురించి మూవీలో ఏముంది ఏంటనేటువంటి అన్ని విషయాల గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక చివరి పార్ట్ కంక్లూజన్. ఈ కంక్లూజన్లో ఏం రాస్తామంటే జనరల్గా కంక్లూజన్ టూ పార్ట్స్ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూడదగిందా చూడదగింది కాదా అనేటువంటిది ఇక్కడ చెప్తాం. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఈ మూవీ బెస్ట్ మూవీ, ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడవచ్చు అని చెప్పేసి ఇందులో చెప్తాం. లేదు ఇది ఫ్యామిలీకి సంబంధించింది కాదు, ఇండివిజువల్గా చూసేటువంటి మూవీ అని చెప్పేసి ఫైనల్గా మనం రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మూడు పార్ట్స్ అనమాట. ఈ మూడు పార్ట్స్ రివ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మీరు ఎగ్జామినేషన్ పర్పస్లో ఎలా రాస్తారు ఏంటనేది ముఖ్యమైన విషయం కాబట్టి దాని గురించి చెప్తాను. ఇక ఒక మూవీ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. మూవీ ఎగ్జాంపుల్ ఏంటంటే బాహుబలి చూద్దాం. ఓకే, బాహుబలి అంటే మీరు ఇంట్రడక్షన్ ఏం రాస్తారంటే బాహుబలిలో చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి, ఇందులో చాలా గ్రాఫిక్స్ యూజ్ చేశారు, ఫైట్స్ కూడా అలా ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి స్టోరీ మొత్తం చూస్తే ఒక రాజు తర్వాత ఒక రాజ్యంలో పరిపాలన ఏ విధంగా ఉంటుంది, తర్వాత శత్రువులను తను ఏ విధంగా ఎదుర్కొంటాడు, ఒక తల్లి చెప్పుడు మాటలు విని తన కొడుకుని కూడా చంపే స్థాయికి ఏ విధంగా దిగజారిపోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఒకటి తర్వాత ఒకటి చేస్తాం. ఇందులో దీంతోపాటు ఇంట్రడక్షన్లోనే మనం ఏం చేస్తామంటే తోబుట్టులు మనల్ని ఏ విధంగా మోసం చేస్తారు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పుడు మాటలకి ఏ విధంగా ప్రభావితులు అవుతారు, అవి మన మీదకి ఎటువంటి ప్రమాదాన్ని తీసుకొస్తారు, ఎలాంటి వెన్నుపోటు పడుస్తారు అనేటువంటిదే ఈ మూవీ యొక్క ఇంట్రడక్షన్. ఓకే, తర్వాత అనాలిసిస్ చూద్దాం. అనాలిసిస్ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి క్యారెక్టర్ గురించి. ఇక్కడ తమన్న క్యారెక్టర్ కావచ్చు, బాహు తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ కావచ్చు, ఆ తర్వాత రమ్యకృష్ణ క్యారెక్టర్ ఒకటి తర్వాత ఒకటి చూస్తే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇంకోటి దేవసేన క్యారెక్టర్ కూడా ఉంది. సో కొన్ని తీసుకున్నాను, మేజర్గా మీరు రాసేటప్పుడు ఇంకా కొన్ని తీసుకొని రాసేయండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ క్యారెక్టర్ ఇక్కడ ప్రభాస్ క్యారెక్టర్ చూస్తే ఇది చాలా సినిమా మొత్తానికి సంబంధించినటువంటి క్యారెక్టర్, ఎందుకంటే సినిమా స్టోరీ అంతా కూడా స్టోరీలో మొత్తంలో కూడా ప్రభాస్ కనిపిస్తాడు. అలాగే ఇక్కడ కాస్ట్యూమ్ డిజైన్స్ చాలా ఓల్డ్గా ఉంటాయి, ట్రెడిషనల్గా క్లాసికల్గా. ఒకప్పుడు యాన్షియంట్ టైంలో ఏ విధంగా యూస్ చేసేవాళ్ళు డ్రెస్సెస్ ఆ విధంగా యూస్ చేశారు. అలాగే ఇక్కడ లొకేషన్ చూస్తే చాలా ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా కనిపిస్తుంది, వాటర్ఫాల్స్ కనిపిస్తాయి. ఒకప్పుడు ఎలా ఉండేది రాజుల కాలంలో అక్కడ ఉన్నటువంటి సీన్స్ అన్నీ కూడా ఇందులో క్లియర్గా చూపించారు. అలాగే ఇక్కడ ఇక సాంగ్స్ గురించి చూస్తే చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ కంపోజ్ చేశారు, పాట ప్రతి లైన్ కూడా చాలా మీనింగ్ఫుల్గా ఇచ్చారు. అలాగే సందర్భానికి తగ్గట్టుగా ఈ మూవీలో మంచి పాటలు సెట్ చేశారు. కొన్ని కొన్ని అక్కడక్కడ పాటలు అవసరమైతే పాట, తర్వాత డైలాగ్స్, తర్వాత ఫైట్స్, ఇవన్నీ కూడా చాలా చక్కటి అనుసంధానంతో చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక దేవసేన క్యారెక్టరు, ఆ తర్వాత ఇక రమ్యకృష్ణ క్యారెక్టర్ చూస్తాయి. ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎందుకంటే రమ్యకృష్ణ చాలా రోజుల తర్వాత ఇలాంటి క్యారెక్టర్ని ప్లే చేయడం, ఇలాంటి రోల్లో ఇలాంటి పాత్రలో తను యాక్ట్ చేయడం చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. అలాగే తను చేసినటువంటి ప్రతి డైలాగ్ కావచ్చు, తను వేసుకున్నటువంటి కాస్ట్యూమ్, తను నడిచే తీరు, తను వేసుకున్నటువంటి వస్త్రధారణ, ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఈ మూవీలో చూపించడం జరిగింది. ఇక దేవసేన క్యారెక్టర్ ఇంకా డిఫరెంట్ అనమాట, ఎందుకంటే ఆ కాస్ట్యూమ్ చాలా డిఫరెంట్గా యూజ్ చేసేసారు అది అనమాట. తర్వాత వార్ఫేర్ గురించి చూస్తే యుద్ధం లొకేషన్ చాలా డిఫరెంట్గా పెట్టేశారు. ఓకే, పూర్వకాలంలో రాజులు ఎలా ఏ విధంగా యుద్ధం చేసేవాళ్ళు అటువంటి వాటిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక ఫైట్స్, సినిమాటోగ్రఫీ, కెమెరా, ఆ తర్వాత రోలింగ్, ఇవన్నీ యాంగిల్స్, ఇవన్నీ ఇక్కడ చాలా అద్భుతంగా ఈ మూవీలో చూపించారు. ఓకే, ఇది అనాలిసిస్ అనమాట. అంటే ప్రతి క్యారెక్టర్ గురించి మంచి చెడులు కూడా చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఫైట్స్ గురించి చెప్పేస్తే ఇంతలో అతిశయక్తి ఎక్కువగా ఉంది అనమాట. అతిశయక్తి అంటే అసలు ఇలా పెట్టేస్తేనే, ఇలా ఇంత దూరం ఒక్కసారి ఇలా కొడితేనే అసలు అటు తిరిగి ఇటు తిరిగి పైకి లేచి రౌండ్ తిరిగి కింద పడిపోవడం, అలాగే అంత ఎత్తు నుంచి నీళ్లు పడుతూ ఉంటే కూడా అక్కడ హీరో కింద పడినా కూడా దెబ్బ తగలకుండా మళ్ళీ రివర్స్ దాన్ని ఎదురుగా ఎక్కడం,
ఇలాంటివన్నీ కూడా కొన్ని అతిశయోక్తిగా ఉంటాయి, అంటే అన్బిలీవబుల్ అనమాట. జనరల్గా నిజ జీవితంలో ఇలాంటి సీన్స్ జరగవు, కానీ ఇలాంటి వాటిని కూడా అక్కడ సినిమాలో చూపించారు. ఇక ఫైట్స్లో అక్కడక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా అలాంటి వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది అనాలిసిస్ గురించి. ఇక కంక్లూషన్ చూడండి. కంక్లూషన్లో ఏం రాస్తారంటే, ఈ మూవీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అండ్ ఒక మంచి థ్రిల్లింగ్ మూవీ కూడా. ఇది చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చేటువంటి మూవీ కూడా, ఎందుకంటే ఇది ఫ్యామిలీ మొత్తం చూసేటువంటి మూవీ. ఇది ఇందులో ఒక రకంగా ఒక మెసేజ్ సమాజానికి మెసేజ్ ఇస్తూ, దానితో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్స్ని మనం ఏ విధంగా మనతో ఉంచుకోవాలి, ఆ తల్లిని ఏ విధంగా గౌరవించాలి, తర్వాత ఫ్రెండ్స్ని ఏ విధంగా గౌరవించాలి, తోబుట్టుల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇలాంటివన్నీ విషయాలు ఉన్నాయి. కేవలం ఆ రాజ్య అధికారం మాత్రమే కాదు, మనకు ఒక ఫ్యామిలీ రిలేషన్ అంటూ ఉంటుంది అని చెప్పేసి ఇందులో తెలియచేయడం జరిగింది. అలాగే ఇక్కడ కేవలం ఫ్రెండ్స్ మిగతా వారు కాకుండా మొత్తం టోటల్ ఫ్యామిలీ మొత్తం చూసేటువంటి మూవీ బాహుబలి. అంటే చక్కటి సన్నివేశాలను చూపిస్తూ, చక్కటి సంగీతాన్ని ఇక్కడ అందిస్తూ డైరెక్టర్ అండ్ చాలా అద్భుతంగా ఇందులో చూపించడం జరిగింది. ఈ సినిమా యూనిట్లో పనిచేసినటువంటి ప్రతి మెంబర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు, ఎందుకంటే ప్రతి సీన్లో కూడా వాళ్ళు చేసినటువంటి సీన్ చూస్తే మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా అద్భుతం ఎలా అంటే, వీళ్ళు చేసినటువంటి హార్డ్ వర్క్ వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఓకే, ఇది కంక్లూజన్. ఓకేనా, ఇదనమాట. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. మీరు ఇదే స్టోరీ తెలుగులో కాకుండా మీరు ఇంగ్లీష్లో రాయండి. ఎగ్జామినేషన్లో ఇంట్రడక్షన్ ఒక హెడ్డింగ్ ఇవ్వండి. మీరు మీకు నచ్చిన ఏ మూవీ అయినా తీసుకోండి. ఓకే, ఏ మూవీ అయినా తీసుకోండి, దానికి ఇంట్రడక్షన్ ఇవ్వండి, దానికి ఒక అనాలిసిస్ ఇవ్వండి, ఆ తర్వాత కంక్లూషన్ ఇవ్వండి. ఇది ఫిలిం రివ్యూ గురించి. ఓకే, నెక్స్ట్ టాపిక్లో మనం బుక్ రివ్యూ గురించి చూద్దాం. మ్యాక్సిమం బుక్ రివ్యూ కూడా ఇదే విధంగానే ఉంటుంది. ఓకే, అక్కడక్కడ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. ఓకే, ఇది తెలుగు మీడియం వాళ్ళ కోసం చేసాను. ఇన్ కేస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా అవసరం వస్తే వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాళ్ళ కోసం కూడా ఇంగ్లీష్ వెర్షన్లో ఇదే వీడియో చేస్తాను. ఓకే, ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక సబ్స్క్రైబ్ అంటారా, అది మీ ఇష్టం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.